ప్రభుతో నింపిన కీర్తన ఆరాధన 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 నీకే కుటుంబాది స్తోత్రాలయ ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. తన పిల్లలు అభివృద్ధి చెందాలని, దీవించబడాలని ఆయన కోరుకునే దేవుడై ఉన్నాడు. చూడండి, ఇస్సాకు ఆ సంవత్సరం మందు విత్తనం వేసి నూరంతల ఫలము పొందాడంట. మిగతా సంవత్సరాలు ఎలా గడిచున్నాయో, విత్తనం వేసినట్టు ఆ విత్తనములో నుంచి ఏ ఫలము లేకుండానే జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తస్రావంతో తిరిగి అనేకమైన వైద్యులను సంప్రదించి అనేకమైన చోట్ల విత్తనాలు వేసి ఎక్కడ కూడా ప్రతిఫలం లేకుండా ఒక రోజున ఒక మంచి తీర్మానంతో యేసయ్యను తన హృదయంలో విత్తనముగా వేసుకోగలిగింది.
అప్పుడు ఆ స్త్రీ యొక్క జబ్బు వెని వెంటనే మటు మాయమైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంవత్సరాలుగా ఆ వ్యక్తి విత్తనాలు వేస్తానే ఉంది కానీ ఉపయోగం లేదు. ఈ రాత్రికాల సమయంలో చాలా సంవత్సరాలుగా మన జీవితాలలో నాటబడుతున్నటువంటి దేవుని వాక్యం, ఆ వాక్యం యొక్క ప్రతిబింబము, ప్రతి రూపము, ప్రతి ఫలము అనేది అనుభవించకుండానే సంవత్సరాలు గడిపేస్తున్నారు చాలామంది. ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరము, ఈ నెలలో, ఈ తారీఖున అదే విత్తనము, మహిమ కలిగ విత్తనము, బలమైన విత్తనము, శక్తి కలిగిన విత్తనము నీ గుండెల్లో వేయగలిగితే నూతనమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నూరంతలు నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామందికి అన్నిటికీ ఒప్పుకుంటుంది కానీ వాక్యం వినే దగ్గరకు వచ్చేపాటికే ఆవులింతలు ప్రారంభమైపోతాయి, నిద్ర ప్రారంభమైపోతుంది, బద్ధకం ప్రారంభమైపోతుంది. లేకపోతే అప్పుడే వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అప్పుడే కాల్స్ వస్తాయి, అప్పుడే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీరు చూడండి, వాక్యం ప్రారంభించగానే మెల్లిగా లెగిస్తారన్నమాట. ఎక్కడికి లెగిస్తారు వాళ్ళు అంటే ఎక్కడికో బయటికి వెళ్ళడానికి లెగిస్తారు, అప్పుడు దాకా లెగరం. దేవుని వాక్యం అనేది మన జీవితాల్లో నాటబడినటువంటి దినమున నూరంతలుగా మనం ఫలించే వ్యక్తులుగా ఉంటామని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, హన్నా అనేటువంటి వ్యక్తి షీలోహులో ఉన్నటువంటి మందిరానికి సంవత్సరం వెళ్ళేది, ప్రతి సంవత్సరం వెళ్ళేది. ఏ సంవత్సరం కూడా తన జీవితంలో ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి దాఖలాలు లేవు. మీరు చూసినట్లయితే ఈనాడు ఉన్న మన మందిరాలు ఎంతో సుందరంగా కట్టబడి చక్కగా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేసి మంచి ఏసీలు, ఫ్యాన్లు, చైర్లు అన్ని సిద్ధపాటు చేసినా కూడా మందిరాల్లోనికి వచ్చి మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువ. ఇక చెప్పాలి అంటే స్త్రీలు ఎక్కువగా మందిరానికి వస్తూ ఉంటారు. పురుషుల సంగతికి వచ్చే సమయానికి వాళ్ళు దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని తప్పకుండా నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యంలో 99% ఉంటుంది. ఏదో 1% దేవుని భయం ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వెళ్తారు. ఒకరోజు, ఒక సంవత్సరం ఆ స్త్రీ వచ్చి, నేను చాలా సంవత్సరాలుగా వస్తున్నాను కానీ ఫలాలు లేని వ్యక్తిగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను నా జీవితంలో. ఈ సంవత్సరమైనా ఒక నూతనమైన ఫలమును నేను పొందుకోవాలని ఆ వ్యక్తి దేవుని సముఖంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ఆత్మను కృమ్మరిస్తుందో, దేవుడితో మాట్లాడుతుందో, చాలా సంవత్సరాలుగా ఆ మందిరం బయట తిరిగి ఆ ఉద్యానవనంలో, ఆ పార్కులో భోజనాలు చేసి వంటలు వండుకొని తినేసి వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది. కానీ ఈ సంవత్సరం అలా లేదు. ఎలాగైతే ఇస్సాకు ఈ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ప్రతిఫలం పొందాడో, హన్నా కూడా ఈ సంవత్సరం ఒక తీర్మానానికి వచ్చింది, ఎలాగైనా ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి, నన్ను అభివృద్ధి చేయాలి, నా అవమానాన్ని కొట్టివేయాలి, నా నిందలను తీసివేయాలి, దేనికోసమైతే నేను పోరాడుతున్నానో అది నా జీవితంలో జరగాలని ఒక పట్టుదల పట్టిన వ్యక్తిగా దేవుని మందిరానికి వచ్చి విత్తనము చేత నాటబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి స్థితిలోకి ఆవిడ వచ్చిందో, ఎన్నడూ లేనటువంటి, ఏ సంవత్సరం లేనటువంటి ఒక అద్భుతం దేవుడు ఆ సంవత్సరంలో జరిగించాడు. ఆమెకు గర్భాన్ని తెరిచి సమూయేలుని కుమారుడుగా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిచయం చేస్తున్నటువంటి స్థలంలో చుట్టూతంతా కూడా ట్రైబల్ ఉంటారు, లంబాడి తండాలు ఎక్కువ ఉంటాయి. నేనుంటున్న గ్రామంలో మరి చాలామంది ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సేవ చేస్తున్న దినాలలో ఈ మధ్యకాలంలోనే ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ దేవుడు తన శక్తి చేత నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రజలను మధ్యలో ఆపి, యేసుప్రభు నీతో మాట్లాడా అని అడిగేటి వ్యక్తులు ఉన్నారు అక్కడ.
ఏం మాట్లాడాడు నీతోటని. ఇక వీళ్ళు తల వంచుకొని వాళ్ళతో మనకెందుకులని ఇంటికి వెళ్ళిపోయి వస్తా జాగిస్తూ ఉన్నారు. అయితే అదే వ్యక్తి ఒకరోజు ఒక సాయంకాలం సమయంలో నేనలాగూ చర్చి దగ్గర కూర్చున్నప్పుడు వచ్చారు. ఎప్పుడు కూడా నవ్వుతూ కలకల్లాడుతుండే వ్యక్తి ఆ రోజు వచ్చి బాధతో కనపడతా ఉన్నాడు. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఏదో జరిగి ఉంటుంది, ఒకవేళ సౌండ్ ఎక్కువైందని గొడవకు వచ్చారేమో, లేకపోతే ఏదేదో మాట్లాడతాకేమని వచ్చారేమో నేను అనుకుంటా ఉన్నాను. ఇలోప ఆయన వచ్చి రెండు చేతులు జోడించారు. అయ్యగారు మీతో ఒక మాట మాట్లాడాలి అన్నారు. చెప్పండి అన్నాను. ఇదిగో గత 15 రోజులుగా మేము హైదరాబాద్లో ఉన్నాము, ఎందుకంటే దగ్గర దగ్గరగా 12 లక్షలు ఖర్చు పెట్టాము, పొలం అమ్మాము, బంగారం తాకట్టు పెట్టాము. నా భార్యకు బ్లాక్ ఫంగల్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ఇక 4 రోజులకి చనిపోద్దని చెబితే ఆపరేషన్ చేసినా కూడా ఈ దవడంతా కూడా కోసేయాలని చెప్పారు. ఆ కోపించుకొని అలా ఉండేదానికంటే ఎన్ని రోజులు బ్రతుకుతామో బ్రతికి చచ్చిపోదామని పురుగుల మందు డబ్బా కొనుక్కొని వచ్చాము. ఇక ఆఖరిలో ఇక మా ఇంటి ముందే మీ యొక్క మందిరం ఉంది కాబట్టి ఏదో మీరు ప్రార్థన చేస్తే జరుగుద్దని విన్నాము, మీ దగ్గరికి వచ్చాము, ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అడిగారు ఆయన. అంటే యేసు ప్రభు గురించి అసలు తెలియదు ఆయనకి, ఒక సేవకుడితో ఎలా మాట్లాడాలో కూడా అనుభవం లేదు ఆయనకి, ఇక మామూలుగా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు. అయితే ఆ యొక్క ఏవైతే రిపోర్ట్లు తీసుకొచ్చారో 2 సంచులు రిపోర్ట్లు ఉన్నాయి దాని నిండా. నేను అన్నీ పరీక్షించాను, క్రియాటిన్ కిడ్నీ యొక్క లెవెల్ అంతా కూడా పాడైపోయినట్టుగాను, ఇక అన్ని విషయంలో బ్లడ్ ఎవ్రీథింగ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయి ఉంది, ఇక మీరేం భయపడకుండా ఆవిడ ఇక్కడ తీసుకురామని చెప్పాను. 4 రోజుల్లో చనిపోతుందని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత ఆమె నేను చూస్తే ముక్కులో నుంచి బ్లడ్ కారుతూ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా లోన కుళ్ళిపోయి మాంసం అంతా కూడా పళ్ళలో నుంచి పైకిలాగా కుళ్ళిపోయినటువంటి బయటకు కూడా స్వెల్లింగ్ వచ్చి కనపడుతూ ఉంది బాగా. బంధువులు స్నేహితులు అందరూ కూడా కరోనా వ్యాధి అనుకుని దూరంగా ఉండిపోయారు, ఎవరు కూడా దగ్గరికి రావడం లేదు, వచ్చిన వాళ్ళందరూ చూసి దూరంగా వెళతా ఉన్నారు. ఆ సంగతి నాకు తెలియదు అతను వచ్చి చెప్పేంతవరకు. అప్పుడు ఆమెను చూడగానే ఆవిడ కన్నీరు కారుస్తూ ఉంది, అంటే ఇక 4 రోజుల్లో చచ్చిపోతానని ఆవిడకి తెలుసు కాబట్టి, ఎందుకంటే దొంగసాటుగా డాక్టర్ మాట్లాడేది విన్నది ఆవిడ. ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళమని వాళ్ళ హస్బెండ్తో ఆయన చెబుతూ ఉన్నాడో ఆవిడ ఎంతకాలం బ్రతకదని ఆ మాటలని విందే. విన్న వెంటనే వారు చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా ఒక కఠినమైన పరిస్థితి నీకుంటే గనక ఈ రాత్రి ఆ కఠినమైన పరిస్థితి 100వంతులుగా ఫలింపులోనికి రావాలి అంటే హృదయం నిండా కూడా దేవుని శక్తి నింపబడిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు ఉన్న వారు మాత్రం స్తోత్రం చెబుతాం, మిగతా వారు చెప్పొద్దు అసలు. అందరికి ఉన్నాయండి, హల్లెలూయా. వచ్చి నిలబడింది. అతను అనుకుంటున్నాడు ఇంతమంది డాక్టర్స్ చెక్ చేస్తే బ్రతకనది, ఇక్కడ బ్రతుకుద్దా అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని నామంలో ఆ స్త్రీ నేను బ్రతుకుతాను, దేవుడు నన్ను బ్రతికిస్తాడనేటువంటి ఒక ఆలోచన బిడ్డకొచ్చింది. అప్పుడు నూనె రాసి ప్రార్థన చేసి ఈమె బ్రతుకుద్ది వెళ్ళండి అని చెప్పాను. అలా చెప్పి ఇప్పటికే దగ్గర దగ్గరగా 9 నెలలు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే చనిపోద్దని 4 రోజుల్లో పంపించారో ఆ వ్యక్తి బ్రతికి ఆ సమాజంలో ఆ కులప వారందరికీ ఇంటింటికి తిరిగి ప్రతి ఆ గుమ్మానికి తిరిగి ఏసయ్యా నన్ను బ్రతికించాడు అని చెప్పి క్రిస్మస్ కేక్ని అందజేసింది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఎక్కడెక్కడో తిరిగి జీవితం అంతా కూడా సర్వనాశనం చేసుకున్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారి ఆ సంవత్సరము, ఆ నెల, ఆ వారము, ఆ గంట, ఆ నిమిషము, ఆ సెకను హృదయాన్ని తెరవగలిగితే, హృదయాన్ని తెరవగలిగితే పరిపూర్ణుడైనటువంటి దేవుని శక్తి నిన్ను ఆవరించి ఉన్నతంగా నిన్ను మార్చివేస్తాడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే
ఆవిడ బాగుపడిందన్న సంగతి అక్కడ అర్థమైపోయింది. ఎలాగో తెలుసా, ప్రార్థన చేసిన పంపించినటువంటి 2 రోజులకి ఎక్కడైతే కుళ్ళిపోయిందో ఆ మాంసం అంతా నోట్లో నుంచి అలాగూ వామిటింగ్ ద్వారా బయటకు పడిపోయింది. ఆ కంపు, ఆ చెడు కంపు, ఆ చీమి రక్తం అంతా కూడా పడిపోయి వాపాలతో తగ్గిపోయి ఏ డాక్టర్లు అయితే చనిపోద్దని చెప్పారో ఆ డాక్టర్లకే మతిపోయేటట్టుగా దేవుడు అద్భుతాన్ని చేశాడని మీ అందరికీ తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇస్సాకు ఆ సంవత్సరం అందు విత్తనం వేసి 100 అంతల మరి ఫలమును పొందాడు, అభివృద్ధి చెందుతూనే వచ్చాడు. ఈరోజు సంఘ విశ్వాసులుగా జీవిస్తూ ఎన్నో సంవత్సరాల బట్టి దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఒక ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన చేయమంటే ఎవరినైనా మైక్ ఇచ్చామనుకోండి ప్రార్థన రాదని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ చేయమన్నాం అనుకోండి సమయం సందర్భం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక ప్రార్థన వచ్చినా భోజనం ప్రార్థన, పడుకునే ప్రార్థన, ప్రయాణం ప్రార్థన తప్ప నుంచి వేరే ప్రార్థన రాదు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో 100 అంతల ఫలమును నీవు పొందాలి అంటే ఆ హృదయము నిండా ఆ విత్తనము నింపబడాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇస్సాకు ఆ సంవత్సరం ఎందుకు 100 అంతల ప్రతిఫలం పొందాడు అంటే దేవుని వాక్యం చెబుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా సరే ఒక విత్తనము భూమిలో నాటాలి అంటే, అందుకే బిడ్డలు పాట పాడుతున్నారు విత్తనం నాటకపోతే అని, భూమిలో నాటకపోతే అది ఫలించదు. అయితే ఏ భూమిలో పడితే ఆ భూమిలో విత్తనం మనం వేయలేము. ఈరోజు అదే, ఆ విత్తనం ఫలించాలి అంటే భూమి మీద ఉన్నటువంటి ముళ్ళ తుప్పలన్నీ కూడా ముందుగా తీసివేయబడాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ముళ్ళ తుప్పలతో కలిసినటువంటి ఆ భూమిలో విత్తనం వేస్తే దానివల్ల ఉపయోగం ఉండదని యేసుప్రభు వారు విత్తనాల గురించి చెబుతానే ఉన్నాడు. కొన్ని ముళ్ళ తుప్పల్లో పడినాయి, మొలిచినాయి, కానీ ఆ తుప్పలు వాటిని అణిచివేస్తాయి. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రార్థన, ఆశీర్వాదం, దేవుని శక్తి, అభివృద్ధి, విడుదల, సహాయము, స్వస్థత ప్రజలకు కావాలి తప్పకుండా. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కోరుకుంటున్నారు తెలుసా, వారు ఉన్నటువంటి వ్యసనాలను విడిచిపెట్టకుండా, వారి మార్గాలను విడిచిపెట్టకుండా, వారి తలంపులను విడిచిపెట్టకుండా, వారు ఈ లోకంలో ఆచరిస్తున్నటువంటి ఆచారాలను విడిచిపెట్టకుండా, వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిని విడిచిపెట్టకుండా విత్తనాన్ని నాటాలని చూస్తున్నారు. ఏ వ్యక్తి అయితే అలా విత్తనాన్ని నాటుకోవాలని చూస్తాడో అది ఫలించదు, అవన్నీ కూడా దానిని అణిచివేస్తాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఆ సంవత్సరం ఫలించిందంటే భూమిని ఆయన సదును చేయటం ప్రారంభించాడు, దాన్ని తడిపాడు, ముళ్ళతుప్పలో గడ్డిపరకలో అన్ని తీసివేశాడు. ఆ భూమిని చక్కగా మెత్తగా విత్తనం వేయగానే మొలిచి ఫలించేటట్టుగా ఆ భూమిని ముందుగా సేద్యపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ భూమిని సేద్యపరిచిన తర్వాత విత్తనం నాటాడు అంతే. విత్తనం నాటి నాటగానే 100 అంతల ఫలమును దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుడి యొక్క అభివృద్ధి ఆశీర్వాదం మనకు కలగాలి అంటే మన బ్రతుకుల్లో, మన జీవితంలో విత్తనం నాటిన వెంటనే ఎందుకు ఫలించడం లేదు? 10 సంవత్సరాల నుంచి విత్తనాలు నాటుతున్నారు, 20 సంవత్సరాల విత్తనాలు నాటుతున్నారు, సంవత్సరం నుంచి విత్తనం నాటుతానే ఉన్నారు, కానీ దేవుడు కనపడడు, ప్రవచనం రాదు, వాక్యం రాదు, అద్భుతం జరగదు, ఏ ప్రార్థనకు విడుదల రాదు. కష్టం చేత, భారం చేత ఇశ్రాయేలు ప్రజలలాగా అయితే ఈడ్చుకుంటూ వెళుతున్నారు బ్రతుకును, అలా ఈడ్చుకుంటూ వెళుతూ ఉన్నారు ప్రజలు. కానీ దేవుడు మన కాడిని సులువుగా చేయబోతున్నాడు. యేసునామములో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేద్యం మీరు చేయగలిగితే గనక ఆ ముళ్ళ తుప్పలో ఆ యొక్క భయంకరమైనటువంటి బ్రతుకును కడిగి వేసుకుని విత్తనం ఈ రాత్రిని గుండెల్లో వేయగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడని నీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా పాటలకి మ్యూజిక్ కంపోజ్ చేయటం అనేది ఆ ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళాను. చాలా సంగీతం నేర్చుకొని సినిమాల్లో ఒకదానికైనా సినిమాకు సంగీతం కొట్టి ఆ పోస్టర్లో మా గ్రామాల్లో ఇలా కేవైరత్నం సంగీతం పలానా సినిమాకి రావాలి అని ఆ పోస్టర్లో చూడాలని కళ్ళకు అనేవాడిని. అలాగనే పట్టుదలతోటి చాలా అనేక మంది దగ్గర అసిస్టెంట్గా ఉండి చాలా నేర్చుకొని స్టూడియోస్లో తిరిగి ఎంతో మరి ఆ మ్యూజిక్ని, నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేశాను. మొత్తానికి చివరాఖరికి ఒక సినిమాకి అవకాశం వచ్చింది.
అవకాశం వచ్చినప్పుడు 5 పాటలకు ట్యూన్ కంపోజ్ చేశాను. ఇక ఆ ట్యూన్స్ అవన్నీ కూడా సినిమాలోకి ఎక్కించాలి, అంత రెడీ అవ్వాలి. ఆ కాలంలో 500,000 బడ్జెట్కి అది ఒప్పుకోవడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. రాత్రి అప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా నేను, చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా నాకు సినిమా అవకాశం వచ్చిందని ఎంతో సంబరపడిపోతున్నా నేను. ఆ టైంలో తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలో లింగంపల్లి అవతల ఉన్నటువంటి ఒక కాలనీలో నుంచి, బిహెచ్ఎల్ దగ్గర ఆ కాలనీలో నుంచి ఆటోలో నేను ప్రయాణం చేస్తూ సికింద్రాబాద్కి వెళ్తూ ఉన్నాను. నాతో పాటుగా ఇంకొక తమ్ముడు ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. పైన ట్రాక్ ఉంది, కింద ఆటో వెళ్తూ ఉంది. ఆ ట్రాక్ మీద నుంచి ఒక శవము ముక్కలుగా ముక్కలయ్యి చిన్న చిన్న పీసులుగా కట్ అయ్యి పైనుంచి కిందకి వేలాడుతూ ఉంది. వేలాడుతూ రక్తం కారుతూ ఉంది. ఎవరో చంపి ఆ వ్యక్తిని ట్రైన్ ట్రాక్ మీద పడేస్తే ట్రైన్ తొక్కినప్పుడు అది రక్తపు ముద్దలుగా కిందకి రక్తం కారుతూ ఉంది. నా కళ్ళతో దాన్ని నేను చూశాను. చాలా భయాందోళన చెందుతూనే అలాగూ వెళ్ళాం. వెళ్ళి స్టూడియోలో కల్వరి సతీష్ కుమార్ గారి యొక్క పాట కలేరుస్వరం నీ కొరకైన పాటకు సంగీతాన్ని సమకూరుస్తాకి వెళ్తున్నాను. ఆ టైంలో నేను కల్వరి స్వరం నీ కొరకైన ఇప్పుడు కూడా అది టీవీలో వస్తూ ఉంటుంది, దానికి సంగీతం సమకూర్చడానికి వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూశాను. వెంటనే దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు చూసినటువంటి దృశ్యంలో నువ్వు ఉండాలి, కానీ నేను నిన్ను తప్పించి నిన్ను కాపాడుతున్నాను అనేటువంటి ఒక ప్రేరేపణ నాకు కలిగింది. అప్పటి వరకు జలసాలు, స్టార్ హోటళ్ళు, ఎంజాయ్మెంటు, డబ్బులు చేతి నిండా ఉండడం వలన ఎంతో ఆ విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి తిరుగుతూ ఉన్నాం. ఆ సినిమా షూటింగ్స్లో సరదాగా ఎంజాయ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న మాట చాలా కాలం తర్వాత, బైబుల్ ఉంది కానీ ఎప్పుడు తెరవలేదు, ఆ యొక్క ఆ ప్రేరేపణ రాగానే గుండు జల్లుమంది, కానీ లెక్క చేయకుండా వెళ్ళిపోయాను. పని అంతా చూసుకుని మరలా నైట్ వస్తుంటే ఆ స్పాట్కి వచ్చే సమయానికి మరలా అదే ప్రేరేపణ, నా కుమారుడా నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను, నీ మరణాన్ని తప్పిస్తున్నానని దేవుడు ప్రేరేపణిస్తున్నాడు. అలాగే ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క భయముతోటి, ఆ ఆందోళనతోటి, చాలా సంవత్సరాలు దేవుడు తెలుసు, చిన్ననాటి నుంచి మందిరాల్లో వాయిద్యాలు వాయించిన అనుభవం నాకుంది, ఎవరో చెప్పకుండానే అనేకమైన వాయిద్యాలు నాకు వచ్చు, చాలా నేర్చుకున్నాను. అప్పటికే అన్ని వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ అలా చిన్న చిన్నగా అన్ని నాకు అలవాటు ఉంది. దేవుని వాక్యం తెలుసు, పాటలు తెలుసు, సేవకులు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ వాటితో పాటుగా సినిమాలు తెలుసు, సీరియల్లు తెలుసు, ఇక తెలియదంటే ఏమీ లేదు, అన్నీ తెలుసు, అన్ని రకాల ఇవి తెలుసు అవి తెలుసు. ఇలాగూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంవత్సరము నా జీవితంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైన స్థితి అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ముళ్ళ తుప్పల్లోనో, రాతి నేల మీదనో, లేకపోతే మన్ను లేని దగ్గర నాటకూడదు. శుభ్రం చేయబడిన హృదయంలో నాటబడితే వాడు 100 రాంతలుగా ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కష్టకాలాలు, కన్నీరు, హృదయంలో వేదన, దుఃఖాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. కానీ సిలువ ఉన్నది, వాక్యాలు ఉన్నవి, ఇంటి నిండా వాక్యాలే, ఇంటి నిండా సిలువలే, బళ్ళ మీద, గుళ్ళ మీద, మందిరాల మీద, లేదా మోటార్ సైకిల్ మీద, వాహనాల మీద, వాక్యాలకు సిలువలకు తక్కువ లేదు. కానీ జీవితంలో మాత్రం ప్రతిఫలం అనేది కనపడటం లేదు. ఆ ప్రతిఫలం నీకు కలగాలి అంటే గనక భూమిని సేద్యం చేసి, ముళ్ళ తుప్పలు తీసివేసి, రాళ్లను శుభ్రం చేసి, పక్కకు పడేసి, మన్ను ఏదైతే విత్తనం వేస్తే ఆ విత్తనం అభివృద్ధి చెంది ఫలం పొందుతుందో ఆ మన్ను ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు అలాగే మోకరించినప్పుడు దేవుడు నా హృదయాన్ని గట్టిగా తాకితే నేను కళ్ళీటితోటి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అసలు ఏడుపు అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు. జలసాలు చేయటం, ఏడిపించడం, సరదాగా ఉండటం స్టూడియోస్లో అంటే ఆ సినిమా లైఫ్ మామూలుగా ఉండదు. ఇక సినిమా షూటింగ్ అంటే వందలాది మంది యాక్టర్స్, సైడ్ డ్యాన్సర్లు, కెమెరాలు, లైటింగ్లు, భోజనాలు, టిఫిన్స్, అట్టహాసంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఇక దేవుని వైపు చూడటానికి అవకాశం ఉండదు అక్కడ.
ఇక చూస్తే ఎవరైనా అందమైన వారి వైపో, లేకపోతే త్రాగుడు వైపో, సిగరెట్ వైపో, ఘనత వైపో, ఇటువైపు చూడటానికి అక్కడ కనపడుతుంది, కానీ దేవుని వైపు చూడటానికి అవకాశం లేదు. అటువంటి సమయంలో దేవుడు నాతో ఇలాగూ మాట్లాడాడు అనమాట. అప్పుడు ఆ విని వెంటనే మోకరించి, ప్రభువా నన్నేం చేయమంటావు? వెంటనే నేను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఏదైతే సినిమాను నువ్వు తిరుగుతున్నావో వాటిని విడిచిపెట్టు, నేను నిన్ను గొప్ప చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా విడిచిపెట్టలేనటువంటి విషయం ఇది. నా గమ్యము, నా గోలు ఏంటో నేను ముందే చెప్పాను మీకు. వాటన్నింటిని విడిచిపెట్టలేనటువంటి మాట దేవుడు చెబుతున్నాడు. ఆ విత్తనం గనక అప్పుడు నా హృదయంలో పడితే నా బ్రతుకు అద్భుతంగా ఉంటుందని ఆయనకు తెలుసు. ఈరోజు గనక విత్తనము నీ గుండెల్లో పడుతున్నప్పుడు, ఈ వాక్యం విత్తుచున్నప్పుడు, మార్పు లేని వ్యక్తులు, మారు మనసు లేని వ్యక్తులు, ఇంకా లోకంలో అల్లాడుతున్న వ్యక్తులు, సినిమాలని, సీరియల్లని, అబద్ధాలని, మోసాలని, త్రాగుడని, వ్యభిచారం అని, ఏదేదో అని లోక సంబంధంగా తిరుగుతూ ఈ వాక్యం అనే విత్తనాన్ని నిర్లక్ష్యం చేసే ఏ వ్యక్తి అయినా సరే వారి జీవితంలో నరకం తప్పదని మీకు తెలియజేస్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గనక ఈ రాత్రి మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే ఆ ముళ్ళ తప్పులను పక్కగా నెట్టి నీలో ఉన్నటువంటి ఆ దారిద్ర్యాన్ని దూరంగా దూరపరచి ఒక మంచి మట్టిలో ఈ వాక్యాన్ని విత్తగలిగితే నీ హృదయంలో దేవుని అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అందరు చేతులు లేగితే సంతోషంగా ఉంటుంది దేవునికి. హల్లెలూయా, ఆమేన్. ఏ సమస్యను దేవుడు తీసివేస్తాడు ఈ రాత్రి? ఒక రెండు నిమిషాల్లో నేను ముగించేస్తాను. చూడండి, అప్పుడు మోకరించినప్పుడు చాలా కష్టం అనిపించింది విడిచిపెట్టడం. ఎందుకంటే జలసాలు కదా, సరదా కదా, డబ్బులు కదా, ఎవడు ఇచ్చుకుంటాడు? విడిచి పేరు పరికేతలు ఉంటే ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? ఎవరు విడిచిపెట్టుకోరు. కానీ అతి కష్టం మీద, చాలా అతి కష్టం మీద నా జీవితాన్ని దాని నుంచి దూరం చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఆ రోజు ఇస్సాకు ఎలాగైతే ఆ సంవత్సరము విత్తనం వేసి నూరంతల ప్రతిఫలాన్ని పొందాడో, ఆ సంవత్సరంలో నా జీవితంలో యేసుక్రీస్తు వాక్యాన్ని నా గుండెల్లో వేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఆ రోజు తెలిసిన బైబిల్ అంతే. ఆ రోజు తెలిసిన బైబిల్ ఇప్పటికే దగ్గరగా 18 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మూసిందే లేదు. 16 దేశాల్లో తెరుస్తానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన స్థలాలలో, అనేకమైన మనుషుల మధ్యలో భయం లేకుండా, ఏ బెరుకు లేకుండా వాక్యాన్ని తెరచి యేసుక్రీస్తు రక్షకుడని చెప్పడానికి ఏ భయం లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. విడిచిపెట్టి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత వివాహమైంది. నా భార్య వారి నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మరి వాళ్ళు చక్కగా పెరిగిన వాళ్ళే. నాకంటూ ఏమీ లేదని విడిచిపెట్టి వచ్చేసాను. వివాహమైంది. వివాహమైన మరుక్షణమే భోజనానికి డబ్బులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, కష్టం, భయంకరమైన స్థితిలో ఉన్నాము. కానీ ఒక్కసారి అటు వెళితే చాలా అద్భుతం జరుగుతుంది. కానీ ఇక అటు వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలోకి వచ్చి ఉన్నాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? విత్తనము మన గుండెల్లో నాటబడాలి అంటే మన జీవితంలో ఆ వాక్యం ప్రతిఫలమై ఫలించాలి, నూరంతలుగా అభివృద్ధి చెందాలి ఒక వ్యక్తి అంటే మనకిష్టమైన వాళ్ళని విడిచిపెట్టుకొని దేవునికి ఇష్టమైనవన్నీ మనం కనుక పాటించగలిగితే నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. మన ప్రార్థనలో మనకిష్టమని అని చెబుతాం. ప్రభు నాకు అది ఇష్టం ఇవ్వు, నాకు ఇది ఇష్టం ఇవ్వు, నాకు అది ఇష్టం ఇవ్వు అని మన ఇష్టాలు చెబుతాము. కానీ నీ ఇష్టం ఏంటో జరిగించని ఎవడైతే చెబుతాడో వారి జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేయించుకుంటూ ముందుకు వస్తారు. అమ్మ నీ సమస్య ఏంటంటే, ఒకడు చెబుతారు ప్రార్థన చేస్తున్నాడు మా అమ్మాయి పెళ్లి గురించి చేయడాడు, మనం దాని గురించి కలిపాం అనుకోండి మా అబ్బాయికి పిల్లలు లేరంట, అది ప్రార్థనలో చెబుతుంటారు ఇవన్నీ. లేకపోతే మోకాళ్ళు నిప్పులేనప్పుడే, ప్రార్థన చేస్తున్నప్పుడే చెబుతూ ఉంటారు. ఎందుకు చెబుతున్నానంటే నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్సాకి ఎందుకు పొందుకోవాలి? ఆశీర్వాదం అక్కడితో కట్ అవ్వలేదు కదా, అభివృద్ధి అక్కడితో కట్ అవ్వలేదు కదా, ఎప్పటి వరకు పొరులు పారుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఈ రాత్రి గనక ఆశీర్వాదం, అభివృద్ధి నీకు కావాలని నువ్వు కోరుకున్న వ్యక్తివైతే నీ బంధకాలని దేవుడు తెంచి వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత భోజనంలో నీళ్లు పోసుకుని తింటా ఉన్నాం, కర్రీ లేక. ఏడుస్తూ ఉన్నా, నా కన్నీళ్లు దాంట్లో పడతా ఉన్నాయి. ఏడుస్తూ, ప్రభువా ఏంటి ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చి ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉందేంటి? అప్పులు వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా చంపమంటావా? రౌడీ షీటర్స్, పెద్ద పెద్ద రౌడీలు హైదరాబాద్లో, రౌడీ షీటర్స్కి తక్కువ లేదు కదా,
ఇంటి మీదకి వచ్చేవాళ్ళు ఎంత పెద్ద సమస్యలో చిక్కుకొని బాధపడుతున్నటువంటి క్షణాలవి. కానీ దేవుని వాక్యం అనేది నాటబడింది, దేవునికి మహిమ కలుగునిగాక. అలాగూ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నూతనమైన ద్వారాన్ని తెరిచి, నూతనమైన శక్తినిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, దేవుడు విడుదలనిచ్చి సమృద్ధిలోనికి ఆయన నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. ఆ టైంలోనే రాసింది, నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని, దేవా యేసయ్యా. ఈ పాట, యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. ఇలాంటి అమూల్యమైన పాటలు ఆ సందర్భాల్లో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు దేవుడు నాకు తెలుసు, దేవుడు వాక్యం తెలుసు, దేవుని పాటలు తెలుసు, దేవుని సంగీతం తెలుసు, దేవుని గుడి తెలుసు, నాకు బలిపీఠం తెలుసు, బల్లారాధన తెలుసు, సమస్తం ఎరిగిన వాడనే. కానీ ఒక ఆశీర్వాదం కానీ, ఒక నెమ్మది కానీ, ఒక అభివృద్ధి కానీ చూసిన వ్యక్తిని కాదు. ఎప్పుడైతే నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యాలని కూడా తుడిచివేసి యేసయ్య వాక్యమైన విత్తనాన్ని నాటిందో, ఆ వాక్యానికి విలువ కలిగి అభివృద్ధి ఆశీర్వాదం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఈరోజు 8 సంవత్సరాలుగా దేవుడి వాక్యం నీకు తెలుసు, దేవుని వాక్యమైన విత్తనం ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చింది, ఒక్కరోజైనా ఫలింపులు అనుకుని ఉండగలుగుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి ఈ రాత్రి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను ఈ రాత్రి. రేపు అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో మీరు తప్పకుండా ఆలోచించాలి. ఇస్సాకు ఆ సంవత్సరం అందు విత్తనం వేసి ఊరంతా ఫలించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నా కూడా చాలా సంవత్సరాలు తిరిగింది. అలాగే బైబిల్ గ్రంథంలో అనేకమైన వ్యక్తులు తిరిగి 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 వ్యాసారి దిక్కులేక అక్కడికి వచ్చి సమృద్ధిగా ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు ఉన్నారు. ఈరోజు వాక్యమైన విత్తనం నీకు వస్తున్నప్పుడు అది ఫలించాలి అంటే ఆ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఒక నూతనమైన మార్పు కలగాలి. నా ప్రశ్న మీకేంటో తెలుసా? మీలో ఎంతమంది ఇంకా సినిమాలు చూస్తున్నారు? అబద్ధం లేకుండా చెప్పాలి. మీలో ఎంతమంది ఇంకా సినిమాలు చూస్తున్నారు? అంతమంది పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదు. మీలో ఎంతమంది ఇంకా సీరియల్ చూస్తున్నారు? ధైర్యం ఉన్నవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, సినిమా బ్యాచ్ ఎంతమంది ఉంది? చూసారండి? అన్యాయం. సిలువ ఏంటి, ఇంకా వేస్తానే ఉండండి ఆయన్ని, మీ ఇష్టం వచ్చినట్టు బాగానే ఉండండి. ఎంతమంది సీరియల్ చూస్తున్నారు? మొత్తం లేపేస్తారు నాకు తెలిసి. నేను అనుకుంటున్నాను సీరియల్ ఎంతమంది చూస్తున్నారు ఇంకా? హల్లెలూయా. ఏమ్మా, మీరందరూ కూడా సినిమాలు చూస్తారా? ఎదురుకు వచ్చినా మీ గుంపు అంతా కూడా అడుగుతున్నాను, అబద్ధం అడుకుని చెప్పాలి. చూస్తున్నారా సీరియల్ చూస్తారా? జబర్దస్త్ చూస్తున్నారా? జోకులు చూస్తున్నారా? చూస్తున్నారా? ఈ ముళ్ళ తప్పలను పెట్టుకుని వాక్యం మీలో ఎలా ఫలిస్తుంది మీరు ఆలోచించాలి. దేవుని వాక్యం నీలో ఫలించాలి అంటే ఈ రాతి నేలను పడకూడదు దేవుని వాక్యం, ముళ్ళ తప్పుల్లో పడకూడదు దేవుని వాక్యం. ఎక్కడ పడాలి? ఎక్కడ పడాలండి? మంచి నేలను పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దీనిలో అంటే నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్లేదు, పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే దేవుని రాకడలో మీరు రక్షించబడరు, పరలోకానికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. మీరు గనక అబద్ధాలు, మోసాలు, త్రాగుడు, వ్యభిచారం, జారత్వం, ప్రేమలో, లవ్లు, లవ్ లెటర్లో, చాటింగ్లు, లేకపోతే సినిమాలు, సీరియల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జరిగిస్తూ కూడా వాక్యాన్ని మీరు వింటున్నారనుకోండి, ఏ ఉపయోగం ఉండదో, ఏ ఉపయోగం ఉండదో. ఇవన్నిటినీ తుడిచివేసి వాక్యం విని చూడండి. ఆ అనర్హులైనటువంటి మిమ్మల్ని కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు, అఫీషియల్గా జాబ్ కోసం వెళ్ళలేదు, బానిసగా వెళ్ళాడు. కానీ తన జీవితం ఎలా ఉందో తెలుసా? మంచి నేల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి నేల అనేది అతని హృదయంలో ఉంది. అందుకనే అతడు ఐగుప్తు దేశానికి ప్రధానమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితంలో గనక ఈ రాత్రి ఈ విత్తనాలు విత్తాలి, ఈ విత్తనాలు ఫలించాలి, వాక్యం మీలోనికి వచ్చి మీరు గొప్పవారిగా మారాలి అంటే గనక తప్పకుండా
ముళ్ళ తుప్పలన్నీ కూడా ఈ రాత్రి తుడిచివేయబడిన గాక యేసు నామములో. అమ్మది లేకపోతే ఉండలేంకాయ గారండి, వ్యాసకాలంలో మనం వేడిని మర్చిపోవాలంటే తప్పకుండా సీరియల్ పెట్టాలి, సినిమా పెట్టాలి వేడి మర్చిపోవాలంటే. ఆ వేడిలో కూడా ఒక బస్తు కూడా చూసేటువంటి మూకుంది. వేడిని మర్చిపోయి అదే ఇక్కడికి వచ్చామని కొన్ని పాటల పుస్తకాలు ఏమండే, ఓ ఇసురుతానే ఉంటారు బుక్ పెట్టి, అది పాటల పుస్తకం అని పరిశుద్ధమైందని ఉండదు వాళ్ళకి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నూరంతలుగా ఫలిస్తే పరలోక రాజ్యానికి సమీపమైపోయినట్టే. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాము, ఈ రాత్రి నుంచి మా జీవితంలో ఇంకా ఎప్పుడు ఎన్నడూ కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి వాటి జోలికి పోము అన్నవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వన్ సిస్టర్. ఎక్కడో ఒక దగ్గర ఈ రాత్రి నుంచే ఇప్పుడు నుంచే ఇక నేను ఈ ముళ్ళ తుప్పలు అనేటువంటి సినిమాలు నేను చూడను, ఈ సీరియల్ నేను చూడను, టీవీ ఉంటుందే కానీ దానిలో దేవుని వాక్యమో ఏదైనా వార్తల మధ్యలో వచ్చే సినిమాలు కూడా చూడకూడదు. ఎండే మార్చేయాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నేను చూడను, మనం పెట్టుకొని చూడకూడదు. పాంప్లెట్ ఇద్దామని ఒక దగ్గరికి వెళితే ఒక ఆయన పెద్ద టీవీలో ఎల్ఈడిలో పెట్టుకొని ఓ తిరుగుతూ ఉంది, కొట్టుకుంటా ఉన్నారు లోన టీవీలో. ఈలోపు వెళ్ళేవాటికి రిమోట్ చిన్నపిల్లాడు ఎక్కడో ఆ పళ్ళతో గురికేసాడంట ఆ రిమోట్ని. ఇక అది ఆపరేట్ అవ్వట్లే, చిత్త కొట్టుకుంటున్నారు హీరోయిన్ హీరోయిన్. ఇక భయపడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యగారు వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏం చేయాలి ఏం చేస్తాం, మేము కూడా దాన్ని చూడాల్సి వచ్చింది కానీ చూస్తామా, చూడలేం కదా. శ్రీ దరిద్రం ఆ ప్లగ్ లాగే అన్నాను, మనవడు వెళ్ళి ప్లగ్ లాగేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ గుళ్ళోకి వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా, ఓ స్తోత్రం. ఆఖర గుళ్ళో వాళ్ళు ఊపుడు మామూలుగా ఉండదు, రకరకాలుగా ఉంటాయి వేషాలు. పాట ఎత్తుకున్నారనుకోండి అపరాధిని ఎక్కడో ఉంటుంది పాట. రకరకాల వ్యక్తులు మందిరాల్లోకి వచ్చి దేవుని యొక్క విత్తనాలను గుండెల్లో వేసుకుంటే వాళ్ళు అయిపోతారా, అవరండి అవరు. నేను కనుక నూనె బాటిల్ తీసుకొచ్చి నిలబడ్డాను అనుకోండి, రాసేయండి రాసేయండి మొత్తం పోసేయండి, కింద నుంచి పైకి పోసేయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంత పోసినా కూడా హృదయ శుద్ధి లేకుండా ఆయనను చూడటం అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి గనక విత్తనము నీలో ఫలించి నూతనంగా నీ మార్చబడి నీ కన్నీరు తుడవబడాలి, నీ గుండెల్లో దేవుని శక్తి కలగాలని నువ్వు కోరుకోవాలి ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాము.